హాయ్ స్టూడెంట్స్, ఇంటర్ఫిరెన్స్ లెసన్లో ఇంపార్టెంట్ టాపిక్ న్యూటన్స్ రింగ్స్. ఇక్కడ న్యూటన్స్ రింగ్స్ ఎక్స్పెరిమెంట్లో మనం ఒక లార్జ్ రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఉన్న ప్లేనో కాన్వెక్స్ లెన్స్ని తీసుకుంటున్నాము. ఈ ప్లేనో కాన్వెక్స్ లెన్స్ని గ్లాస్ ప్లేట్ మీద ప్లేస్ చేస్తున్నాము. ఇక్కడ ఎస్ అనేది సోర్స్. ఇక్కడ మోనోక్రోమాటిక్ సోర్స్ తీసుకుని దాన్ని ఒక కాన్వెక్స్ లెన్స్ గుండా గ్లాస్ ప్లేట్ మీద ఇన్సిడెంట్ అయ్యేటట్టు చేస్తున్నాము. సో ఇక్కడ గ్లాస్ ప్లేట్ని 45 degrees ఇన్క్లైన్డ్గా ప్లేస్ చేస్తామమ్మ. ఎప్పుడైతే గ్లాస్ ప్లేట్ మీద పడ్డ లైట్ రేస్ బెండ్ అయ్యి మనకి ట్రావెల్ అయ్యి ప్లేనో కాన్వెక్స్ లెన్స్ మీద ఇన్సిడెంట్ అవుతాయి. ఇక్కడ ప్లేనో కాన్వెక్స్ లెన్స్ని గ్లాస్ ప్లేట్ మీద ప్లేస్ చేసాము. గ్లాస్ ప్లేట్కి ప్లేనో కాన్వెక్స్ లెన్స్కి ఇక్కడ టచ్ చేసిన ప్లేస్ దగ్గర పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ దగ్గర థిక్నెస్ ఆఫ్ ఎయిర్ ఫిల్మ్ అనేది 0. ఈ ప్లేస్ దగ్గర నుంచి మనం దూరంగా ఎడ్జెస్ వైపుకి వచ్చే కొద్దీ థిక్నెస్ ఆఫ్ ఎయిర్ ఫిల్మ్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఇక్కడ మనం ఇంటర్ఫిరెన్స్ ఫినామినాని ఏ విధంగా అబ్జర్వ్ చేస్తాము అంటే, 2 light rays, ఏవైనా 2 light rays, ఒకటేమో ప్లేనో కాన్వెక్స్ లెన్స్ మీద నుంచి ఇంకొకటేమో గ్లాస్ ప్లేట్ మీద నుంచి ట్రావెల్ అయ్యి ఏవైనా 2 light rays ఇంటర్ఫేర్ అయితే మనం ట్రావెలింగ్ మైక్రోస్కోప్లో ఇంటర్ఫిరెన్స్ ఫినామినాని అబ్జర్వ్ చేయొచ్చు. ఎనీ 2 rays, ఒకటేమో లెన్స్ ప్లేనో కాన్వెక్స్ లెన్స్ దగ్గర నుంచి ఇంకోటేమో గ్లాస్ ప్లేట్ దగ్గర నుంచి. సో బాటమ్ ఆఫ్ ద లెన్స్, టాప్ ఆఫ్ ద గ్లాస్ ప్లేట్, ఈ విధంగా ఆ 2 light rays సూపర్ ఇంపోజ్ అయితే మనం ఇంటర్ఫిరెన్స్ ఫినామినాని అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ మనం లెన్స్ని గ్లాస్ ప్లేట్ని అబ్జర్వ్ చేస్తే, లెన్స్ ఎప్పుడైతే గ్లాస్ ప్లేట్ని టచ్ చేసిందో టచ్ చేసిన పాయింట్ దగ్గర థిక్నెస్ ఆఫ్ ఎయిర్ ఫిల్మ్ 0. సో ఇక్కడ ఒక లైట్ రే నార్మల్గా వచ్చి లెన్స్ మీద ఇన్సిడెంట్ అయింది అనుకున్నాం. సో లైట్ ఎప్పుడైనా ఒక మీడియం నుంచి ఇంకొక మీడియం మీద ఇన్సిడెంట్ అయితే కొంత రిఫ్లెక్ట్ అవుతుంది, కొంత ట్రాన్స్మిట్ అవుతుంది. సో కొంత లైట్ రే బ్యాక్ రిఫ్లెక్ట్ అయింది, కొంత మనకి ఈ లెన్స్ని దాటి ఎయిర్లో ట్రావెల్ అయ్యి మళ్ళీ గ్లాస్ ప్లేట్ మీదకి ట్రాన్స్మిట్ అయింది. గ్లాస్ ప్లేట్ మీద నుంచి కొంత లైట్ రే బ్యాక్ రిఫ్లెక్ట్ అయింది, కొంత గ్లాస్ ప్లేట్ గుండా కిందకి ట్రాన్స్మిట్ అయిపోయింది. సో ఇక్కడ మనం 2 reflected rays తీసుకుంటున్నాం. ఒకటేమో లెన్స్ నుంచి బ్యాక్కి వెళ్ళే రిఫ్లెక్టెడ్ రే ఒకటి, రెండవది లెన్స్ నుంచి గ్లాస్ ప్లేట్ మీదకి ట్రావెల్ అయ్యి మళ్ళీ గ్లాస్ ప్లేట్ మీద నుంచి లెన్స్ దగ్గరికి ట్రావెల్ అయ్యి బయటకు వచ్చే 2 reflected rays. సో ఇక్కడ మనం 2 reflected rays తీసుకుంటున్నాం. ఈ 2 reflected rays సూపర్ ఇంపోజ్ అయితే మనం ఇంటర్ఫిరెన్స్ ప్యాటర్న్ని అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇక్కడ ఇంటర్ఫిరెన్స్ జరిగి మనకి ఇంటర్ఫిరెన్స్ ఫినామినాలో ఇంటర్ఫిరెన్స్ ప్యాటర్న్ జరగటం వల్ల మనకి ఆల్టర్నేటివ్ బ్రైట్ అండ్ డార్క్ సర్క్యులర్ రింగ్స్ అనేవి ఫామ్ అవుతాయమ్మ. సెంటర్ ఆఫ్ ద రింగ్ అనేది డార్క్ ఉంటుంది. ఎందుకు అంటే ఎక్కడైతే లెన్స్ గ్లాస్ ప్లేట్ని టచ్ చేసిందో అక్కడ థిక్నెస్ ఆఫ్ ఎయిర్ ఫిల్మ్ 0 కాబట్టి సెంటర్ ఆఫ్ ద రింగ్ అనేది డార్క్ ఉంటుంది. నెక్స్ట్ మనకి ఇక్కడ ఆల్టర్నేటివ్ బ్రైట్ అండ్ డార్క్ రింగ్స్ అనేవి ఫామ్ అయినాయి. రింగ్స్ ఫామ్ అవటానికి కారణం ఏంటంటే ప్లేనో కాన్వెక్స్ లెన్స్ చుట్టూ ఎయిర్ ఫిల్మ్ అనేది సర్క్యులర్ షేప్లో ఉంది కాబట్టి మనకి రింగ్స్ అనేవి ఫామ్ అయినాయి. పాత్ రిఫరెన్స్ బిట్వీన్ ద 2 rays కి మనకి ఈక్వేషన్ తెలుసమ్మ. థిన్ ఫిలిమ్లో 2μT cos R + λ/2. ఇక్కడ వచ్చేసేప్పటికి మనకి కండిషన్ ఎయిర్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ R = 1. మనకి లైట్ రేస్ అనేది నార్మల్గా ఇన్సిడెంట్ అవుతుంది. సో R = 0 నార్మల్ ఇన్సిడెంట్స్. పాత్ రిఫరెన్స్ ఏమవుతుంది, R = 0 సబ్స్టిట్యూట్ చేస్తే మ్యూ ప్లేస్లో 1, ఆర్ ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేస్తే కాసార్ అంటే 1. సో పాత్ డిఫరెన్స్ = 2T + λ/2 అవుతుంది. ఇక్కడ చూడండిమ్మా, ఎట్ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఎక్కడైతే లెన్స్ గ్లాస్ ప్లేట్ని టచ్ చేసిందో ఆ టచ్ చేసిన ప్లేస్లో మనకి థిక్నెస్ అనేది T = 0, μ = రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ఎయిర్ 1 అని చెప్పి తీసుకున్నాం, R = 0 తీసుకున్నాం. పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ దగ్గర పాత్ రిఫరెన్స్లో మనం టీ ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేస్తే మనకి పాత్ రిఫరెన్స్ = λ/2 అవుతుంది. పాత్ రిఫరెన్స్ λ/2 అవుతుందంటే ఫేజ్ డిఫరెన్స్ π అవుతుందమ్మా. అందువల్ల సెంటర్ ఆఫ్ ద రింగ్ అనేది డార్క్ అవుతుంది.
బ్రైట్ రింగ్కి డార్క్ రింగ్కి కండిషన్ రాసామనుకోండి, పాత్ రిఫరెన్స్ ఈక్వల్ టు ఎన్ ల్యాండా అవుతుందమ్మా బ్రైట్ రింగ్కి కండిషన్. సో 2t + λ/2 ఈక్వల్ టు ఎన్ ల్యాండా, దాని నుంచి 2t = λ/2ని ఆర్హెచ్ఎస్ వైపు తీసుకెళ్ళి ఎల్సిఎం చేస్తే 2n - 1 × λ/2 మిగులు. ఇక్కడ డార్క్ రింగ్కి 2t + λ/2 ఈక్వల్ టు 2n + 1 × λ/2 తీసుకుంటాం. సో బోత్ సైడ్స్ λ/2 క్యాన్సిల్ చేసి సింప్లిఫై చేస్తే 2t = n λ మిగులుతుంది డార్క్ రింగ్కి కండిషన్. ఇక్కడ కండిషన్ ఫర్ బ్రైట్, కండిషన్ ఫర్ డార్క్లో మనకు వచ్చిన ఈక్వేషన్లో టీ వాల్యూ క్యాలిక్యులేట్ చేయడానికి మనం లెన్స్ని ఆర్క్ ఆఫ్ ద సర్కిల్ లాగా కన్సిడర్ చేస్తున్నాం. ఇక్కడ సెంటర్ ఆఫ్ ద సర్కిల్ని సిగా తీసుకుంటున్నామమ్మ. సో ఇక్కడ పి అనే పాయింట్, ఎస్ అనే పాయింట్ని కన్సిడర్ చేయండి. మనం 2 వేవ్స్ సూపర్ ఇంపోజ్ అయిన ఇంటర్ఫేర్ అయినాయి అని చెప్పి తీసుకుంటున్నాం సూపర్ పొజిషన్ రీజియన్లో. సో ఇక్కడ పి అనే పాయింట్ దగ్గర నుంచి ఒక లైట్ వేవ్, ఎస్ అనే పాయింట్ దగ్గర నుంచి ఇంకొక లైట్ వేవ్, అంటే లెన్స్ మీద నుంచి ఒకటి, గ్లాస్ ప్లేట్ మీద నుంచి ఒక లైట్ వేవ్, అవి రెండు సూపర్ ఇంపోజ్ అయినాయి అని చెప్పి తీసుకుంటే ఇక్కడ ఈ ఎయిర్ ఫిల్మ్ యొక్క పికేఎస్కి మధ్యలో ఉన్న థిక్నెస్ ఆఫ్ ఎయిర్ ఫిల్మ్ టీగా తీసుకుంటున్నాము. సో టీ వాల్యూ క్యాలిక్యులేట్ చేయడానికి మనం స్మాల్ ఆర్ అనేది రేడియస్ ఆఫ్ ద రింగ్గా తీసుకుంటున్నాము, క్యాపిటల్ ఆర్ అనేది రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఆఫ్ ద లెన్స్గా తీసుకుంటున్నాము. సో జామెట్రీలో మనం ప్రాపర్టీస్ ఆఫ్ సర్కిల్ నుంచి అబ్జర్వ్ చేస్తే ఓ నుంచి ఓ ప్రైమ్కి ఉన్న డిస్టెన్స్, ఎల్ నుంచి ఎల్ ప్రైమ్కి ఉన్న డిస్టెన్స్ లెంత్ అనేది ఈక్వల్గా ఉంటుంది అకార్డింగ్ టు ప్రాపర్టీ ఆఫ్ సర్కిల్స్ నుంచి మనం జామెట్రీలో ఈ విధంగా కన్సిడర్ చేస్తాము. సో దాని నుంచి మనం ఈక్వేట్ చేసి ఈక్వేషన్ రాసామనుకోండి, n × p × n × q. ఇక్కడ చూడండి, n × p × n × q that is equal to O × n × O'. సో ఈ లెంత్ ఈక్వల్ అని చెప్పి తీసుకుంటున్నాం. సో ఈక్వేషన్ రాస్తే NP × NQ = NO × NO'. ఎన్పీ అంటే స్మాల్ ఆర్, సిమిలర్లీ ఎన్క్యూ అన్నా కూడా స్మాల్ ఆర్. సో ఎల్హెచ్ఎస్ వైపు R² వస్తుంది, ఆర్హెచ్ఎస్ వైపు NO అంటే థిక్నెస్ ఆఫ్ ఎయిర్ ఫిల్మ్ టీ. NO'ని O'లోంచి NO'ని సబ్ట్రాక్ట్ చేస్తే మనకి NO' వస్తుంది. చూడండి, NO' మనకు ఆ వాల్యూ తెలియదు. సో O'లోంచి NO'ని సబ్ట్రాక్ట్ చేస్తే మనకు కావాల్సిన NO' వస్తుంది అన్నమాట. సో ఇక్కడ ఈక్వేషన్ చూడండి, OO' అంటే 2R - T. సో × Tతో మల్టిప్లై చేసామనుకోండి, R² = 2RT - T² వస్తుంది. దాని నుంచి R² = 2RT రాస్తున్నాం. ఎందుకు, క్యాపిటల్ R రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఆఫ్ ద లెన్స్తో పోల్చుకుంటే థిక్నెస్ ఆఫ్ ఎయిర్ ఫిల్మ్ చాలా చిన్నది. సో T² నెగ్లెక్ట్ చేస్తున్నాము, దేర్ఫోర్ R² = 2RT తీసుకుంటున్నాము. సో ఇక్కడ ఈక్వేషన్ అబ్జర్వ్ చేస్తే R² = 2RT నుంచి టీకి వాల్యూ రాసాము. సో మనకి రేడియస్కి డయామీటర్కి ఉన్న రిలేషన్ తెలుసు, R = D/2. రేడియస్ స్మాల్ ఆర్ ప్లేస్లో D/2 సబ్స్టిట్యూట్ చేస్తే T = (in terms of D)² / 8R వస్తుంది. మనకి కండిషన్ ఫర్ బ్రైట్ రింగ్, కండిషన్ ఫర్ డార్క్ రింగ్కి ఈక్వేషన్స్ తెలుసు. టీ ప్లేస్లో మనకు వచ్చిన D² / 8R సబ్స్టిట్యూట్ చేస్తే కండిషన్ ఫర్ బ్రైట్ రింగ్కి డయామీటర్ ఆఫ్ ద రింగ్ Dn² = 2 × 2n - 1 × λ × R వస్తుంది. ఇక్కడ కండిషన్ ఫర్ డార్క్కి 2T = nλ, T = D² / 8R సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ మనం 2, 8 క్యాన్సిల్ అయిపోతే 4 మిగులుతుంది డినామినేటర్లో, Dn² = 4(n)λ, 4nR(λ) వస్తుంది. ఈ ఈక్వేషన్స్ని డయామీటర్ ఆఫ్ ద బ్రైట్ రింగ్, డయామీటర్ ఆఫ్ ద డార్క్ రింగ్ అని చెప్పి తీసుకుంటాము. నెక్స్ట్ వన్, న్యూటన్స్ రింగ్స్ ఎక్స్పెరిమెంట్ యూజ్ చేసి వేవ్ లెంత్ ఆఫ్ మోనోక్రోమాటిక్ సోర్స్ని క్యాల్కులేట్ చేయటం.
మనకి డయామీటర్ ఆఫ్ ద డార్క్ రింగ్ తెలుసు, డిఎన్ స్క్వేర్ ఈక్వల్ టు 4nr into λ. సో ఎంత్ రింగ్కి ఈక్వేషన్ ఇది, అదే ఎన్ ఈక్వల్ టు ఎం, ఎంత్ రింగ్ తీసుకున్నాం అనుకోండి డిఎం స్క్వేర్ ఈక్వల్ టు 4rm into λ వస్తుంది. సో ఎంత్ రింగ్కి ఉన్న డయామీటర్ ఈక్వేషన్ని మనం సబ్ట్రాక్ట్ చేస్తే డిఎం స్క్వేర్ మైనస్ డిఎన్ స్క్వేర్ ఈక్వల్ టు 4r λ into m-1 వస్తుంది. సో ఈ ఈక్వేషన్లో మనకి ఎం వాల్యూ తెలుసు, ఎన్ వాల్యూ తెలుసు. ఆర్ అంటే రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఆఫ్ ద ప్లేన్ ఆఫ్ కాన్వెక్స్ లెన్స్. దీని నుంచి మనం లాంబ్డా వేవ్ లెంత్ ఆఫ్ ద సోర్స్ క్యాలిక్యులేట్ చేయొచ్చు. నెక్స్ట్ ఇదే ఈక్వేషన్ నుంచి మనం యూజ్ చేసిన వేవ్ లెంత్ ఆఫ్ ద సోర్స్ లాంబ్డా తెలిస్తే మనం అన్నోన్ వాల్యూ ఆర్ని కూడా క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఆర్ తెలియనప్పుడు లాంబ్డా తెలిస్తే ఆర్ ఈక్వల్ టు డి స్క్వేర్ ఎం మైనస్ డిఎన్ స్క్వేర్ బై 4λ into m-n. ఈక్వేషన్ ఏమో వేవ్ లెంత్ ఆఫ్ ద మోనోక్రోమాటిక్ సోర్స్ క్యాలిక్యులేట్ చేయడానికి ఇదే ఈక్వేషన్ నుంచి లాంబ్డా తెలిసినప్పుడు ఆర్ తెలియకపోతే క్యాపిటల్ ఆర్ రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఆఫ్ ద ప్లేన్ ఆఫ్ కాన్వెక్స్ లెన్స్ ఆర్ ఈక్వల్ టు డి స్క్వేర్ ఎం మైనస్ డిఎన్ స్క్వేర్ బై 4λ into m-n సబ్స్టిట్యూట్ చేసి క్యాపిటల్ ఆర్ క్యాలిక్యులేట్ చేయొచ్చు.